ఇవాల్టి ముఖ్యాంశాలు. హుక్కా పార్లర్ల నిషేధ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. చర్చ లేకుండానే హుక్కా పార్లర్ల నిషేధ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ. కేఆర్ఎంబీపై అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని వ్యాఖ్య. అసెంబ్లీలో మాటల యుద్దం. కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ సభలో చర్చ. ఒకరినొకరు విమర్శించుకున్న విపక్ష ప్రతిపక్ష సభ్యులు. ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్. మహారాష్ట మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. భారీగా తరలివచ్చిన సమ్మక్క సారలమ్మ భక్తులు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం.